అందరికీ జై భీములు. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితుల మీద డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నించాలనుకున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోవిడ్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఆయన ఎన్నికలు వాయిదా వేస్తే వ్యక్తిగతంగా మాట్లాడి మరి ఆయన సస్పెండ్ చేసి వేరే ఆయన్ని నియమించే ప్రయత్నం మీరు చేసినప్పుడే చెప్పా. ఏ రోజుకైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే ఈ రాష్ట్రానికి ఎస్సీసీగా వస్తారు అని ఈరోజు అదే జరిగింది. ఎందుకంటే చదువుకొని రాజ్యాంగం ఏం చెప్తుందో తెలుసుకొని మేము మాట్లాడతామండి. మీరు ఉద్దేశపూర్వకంగా ఒక కులాన్ని టార్గెట్ చేసి ఒక ఎస్సీసీని గౌరవం ఇవ్వకుండా కూడా మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో మీరు వాటము పాలయ్యారు. ఏ రోజైనా సరే రాజ్యాంగానికి భంగం కలిగినప్పుడు కోర్టులు రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఇలాంటి తీర్పులు రావటం సహజం. ఎందుకంటే ఈరోజు మీరు సీఎం పొజిషన్లో ఉన్నా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్సీసీగా ఉన్నా, ఎవరున్నా రాజ్యాంగబద్ధంగా మాత్రమే జరుగుతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు కోవిడ్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టిన తర్వాత ఏ రోజైనా మాస్క్ పెట్టారా? ఉండవేళ్ళ అరుణ్ కుమార్ గారు ఓపెన్గా చెప్పారు మీరు ఎప్పుడైనా మాస్క్ పెట్టారా అని. ఆయన పెట్టిన తర్వాత నిన్న మొన్న పెట్టినట్టున్నారు. కానీ మీ పోలీసు వ్యవస్థ పూర్తిగా వాళ్ళే ఒక స్పెసిఫిక్గా ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసి మీ కార్యకర్తలు చెప్పినట్టు నడుచుకోవడంలో భాగంగా మరి నిన్న ఒక దళిత యువకుడిని మాస్క్ పెట్టలేదని చెప్పి కొట్టి చంపేసే పరిస్థితి ఉంది. అయ్యా నేను ఈ ఒక్కటి అడుగుతున్నా మిమ్మల్ని డైరెక్ట్గా. నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఇష్యూ దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా విజయసాయి రెడ్డి గారికి ఆల్రెడీ కరోనా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. సిటీ బస్సులో ఆయన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సిటీ బస్సులో తిరిగారు. అంతేకాకుండా కనకరాజు గారిని బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. భారతదేశంలో లాక్డౌన్ పెట్టిన తర్వాత కోవిడ్ నిబంధనల ప్రకారంగా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే 15 రోజులు క్వారంటైన్లో ఉండాలి. మరి జస్టిస్ కనకరాజుని ఎందుకు పెట్టలేదు క్వారంటైన్లో? మరి సిటీ బస్సులా తిరుగుతున్న విజయసాయి రెడ్డిని ఎందుకు పెట్టలేదు క్వారంటైన్లో? నేను మీ చిత్తశుద్ధి కోసం, ఎవరైనా దళితులు నాకు మాస్క్ ఇవ్వండి అని ఒక దళిత రాత్ర అడిగితే ఆయన్ని రోడ్డు మీద కొట్టి పిచ్చోడిగా తయారు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మాస్క్ పెట్టలేదని ఒక దళిత యువకుడిని చంపేశారు. మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థ, మరి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ పూర్తిగా మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల చేతుల్లోకి వెళ్ళిపోయిందని మేము నమ్ముతున్నాం. కాబట్టి చట్టాన్ని కాపాడవలసిన పోలీసులు విజయనగరం జిల్లా వరకు వస్తే నిన్న జరిగిన ఎటిఎంటి మర్డర్ కేసులో 3 రోజుల క్రితమే ఒక పశువును కొట్టినట్టు తీసుకెళ్లిన వీడియోల్ని చూపెట్టినా సరే స్థానిక సిఐ ఎఫ్ఐఆర్ వేయలేదు. ఆ వైఫల్యం ఎక్కడున్న ఐపీఎస్ ఆఫీసర్దేనని మాకు తెలుసు. ఎందుకంటే ఈ జిల్లాలో ఏ ఎస్హెచ్ఓ కూడా ఒక ఐపీఎస్ అధీనంలో పనిచేయట్లేదు. ఈ విషయాన్ని ఫిబ్రవరి నెలలోనే చెప్పడం జరిగింది. ఒక డీపట్టా భూమి మీద దౌర్జన్యంగా ఎమ్మెల్యే మనుషులు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే దాని మీద పట్టాలతో సహా ఇదే సిఐకి కంప్లైంట్ చేస్తే ఆయన ఎఫ్ఐఆర్ వేయకుండా ఒక కమిషనర్కి లెటర్ రాశాడు. ఒక అట్రాసిటీ కేసులో సిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదని తెలిసినా ఆయన ఒక ఎంఆర్ఓకి లెటర్ రాశాడు, కమిషనర్కి లెటర్ రాశాడు, ఇంకా ఎవరెవరికో లెటర్ రాశాడు. ఒక అట్రాసిటీ కేసులో ఐఓ డిఎస్పీగా ఉంటారు, కనీసం తెలిసినా సరే ఇక్కడ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఆయన మీద చర్యలు తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ ఎందుకు ఇవ్వలేదని అడగలేదు. ఒకవేళ చెప్పిన ఇన్న పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడున్న విజయనగరం జిల్లాలో ఉన్న ఎంఆర్ఓలు, ఎస్హెచ్ఓలు అందరూ ఎమ్మెల్యే కంట్రోల్, ఎవరైనా సరే ఎమ్మెల్యే కంట్రోల్లోకి వెళ్ళిపోవలసిందే, ఎమ్మెల్యే చెప్పినట్టు చేయాల్సిందే. అలాగే జీవో కానీ నామ్స్ కానీ ఏమీ వర్తించవు. కాబట్టి ఇలాంటి తరుణంలో ప్రజల పౌర హక్కులకు అన్యాయం జరుగుతుంది, అదే నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మీకేమాత్రం చిత్తశుద్ధున్నా కోవిడ్ నిబంధనల ప్రకారంగా మరి జస్టిస్ కనకరాజు మీద అలాగే విజయసాయి రెడ్డి మీద కేసులు పెట్టాలి? నిన్నటి వరకు మాస్క్ పెట్టుకోలేని మీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం మీద ఉందని. తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా.
కాబట్టి మీరు కూడా అందులోకి వస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు ఒక 5 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఇప్పుడు మీ కంట్రోల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి టార్గెట్ అవుతారు. ఎందుకంటే నిన్న జరిగిన మీరు స్వయంగా మరి కేసు పెట్టించిన మరి మా శ్రీకాకుళం మంత్రి గారు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టేటప్పుడు ఏవన్న ముద్దాయి ఒక ప్రభుత్వ ఉద్యోగి A2 అచ్చెన్నాయుడు గారు, మిగతా ఉద్యోగస్తులందరూ కూడా మరి A3 A4 ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. మరి వాళ్ళ జీవితాలు ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ సందర్భంగా మీరు మంచి సీఎం కావాలనుకుంటే జీవోల్ని ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకు హక్కులు అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. లేకపోయినట్లయితే మీకు కూడా రాజ్యాంగబద్ధంగా కోర్టుబద్ధంగా శిక్ష పడే అవకాశాలు చాలా ఉన్నాయని తెలియజేసుకుంటూ, దయచేసి రాజ్యాంగాన్ని చట్టాన్ని ధర్మాన్ని కాపాడండి అని ఇంకొకసారి తెలియజేస్తూ హెచ్చరిస్తూ, రాజ్యాంగానికి భంగం కలగనివ్వకండి, ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దని తెలియజేసుకుంటూ, మీ ఆధార్ మోహన్ రావు. జై భీమ్, జై భీమ్.